యోహాను 2:17 లోకము దాని ఆశలు గతించుచున్నవి కాని దేవుని చిత్తము జరిగించు వారు నిరంతరము కూడా నిలిచి ఉంటారు అంటున్నాడు. లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి అంటున్నాడు ప్రభు. కనుక నా చిత్తాన్ని ఎరిగిన వారు నా ప్రణాళికలో జీవించేవారు వారు ఈ లోకములోను పరలోకములో కూడా నిరంతరము వారు ఆత్మ జీవించి ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిరంతరము జీవించాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన జీవితంలో నిరంతర జీవితాన్ని మనకు దేవుడు ఈ లోకానికి పరలోకాన్ని విడిసి భూలోకానికి వచ్చి ఈ లోకములో జీవము లేని వారందరికీ కూడా ప్రభు ఏం చేశాడు చెప్పండి? జీవాన్ని అనుగ్రహించాడు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా కనపడుతున్నాం చెప్పండి? ఓబేదు 1:5 లాస్ట్ వచనములో చూసినప్పుడు నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి నీవు ఉన్నావు అంటున్నాడు ఓబేదు. కనుక అక్కడ 5 లాస్ట్ వచనములో చూసినప్పుడు నిన్ను నేను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి నాకు కనపడుతున్నావు. నేను నిన్ను చూసినప్పుడు నేనిచ్చిన జీవితాన్ని నీవు కోల్పోయి ఈరోజు నేను నిన్ను చూడగా నిరంతరము జీవించవలసిన నీవు దేవుని సన్నిధిలో నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. నీ ప్రవర్తన నాకు అలాగూ కనపడుతుంది అంటున్నాడు. మన జీవితాలు ఈరోజు మరి అనేకులు తమ సునీతి మార్గాలలో నడిచి దేవుడు ఆశయాలను దేవుడు తలంపులను ఆయన చిత్తము నెరవేర్చవలసిన బిడ్డలు దేవుని సన్నిధిలో నిరంతరము జీవించే భాగ్యాన్ని కోల్పోయి దేవుడు చూడగా నీవు నా కన్నులకు ఎలా కనపడుతున్నావు చెప్పండి? బొత్తిగా చెడిపోయిన వ్యక్తి వలె నీవు నాకు కనపడుతున్నావు. కనుక ఇట్టి పనులు నీవు చేసినను చూడండి. కీర్తన గ్రంథము 50 ఆయన అంటున్నాడు 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగా ఉంటిని అందుకు నేను నీ వంటి వాడనని నీవు అనుకునుస్తున్నావు. అయితే నీ కనుల ఎదుట నేను వాటిని ఈ సంగతులన్నిటినీ నేను వరసగా ఉంచి నిన్ను నేనేం చేస్తాను చెప్పండి? కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగా ఉంటిని అందుకు నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు. అయితే నీ కనుల ఎదుట వరసగా నేను వాటిని ఉంచి నిన్ను ఒకరోజు నేను నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయిన స్థితిలో నీవు నాకు కనపడుతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు ఇట్టి పనులు నీవు చేసినందుకు దేవుడు అంటున్నాడు ఇట్టి పనులు నీవు చేసినా నేను ఇప్పుడు నీ పక్షాన నేను ఎలా ఉన్నాను చెప్పండి? మౌనముగా ఉన్నాను. కనుక దేవుడు అంటున్నాడు ఆయన మౌనము మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నేను ఏది చేసినా ఆయన ఏమి చేయలే అనుకుంటున్నాం మనం. కనుక దేవుడు అంటున్నాడు అన్నిటినీ నేను వరుసగా నీ ఎదుట ఉంచి ఒకరోజు నేను నిన్ను గద్దిస్తాను. ఆ గద్దించినప్పుడు నీవేమవుతావు చెప్పండి? నీవు ఆయన ఎదుట నీ దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి ఫలాన్ని నీవు ఆ రోజు అక్కడ పొందుకుంటావు. ప్రతి ఫలాన్ని దేవుడిచ్చే దేవుడు. కనుక మనము దేహముతో ఏవేవి జరిగించి ఉన్నామో వాటి క్రియలందరూ కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట
ఆయన గద్దింపుకు అందరూ కూడా అక్కడ లోబడాల్సిందే కానీ ఎదురు తిరిగే వారు ఎవరు లేరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను ఇప్పుడు చూడగా నీవు ఎలా ఉన్నావు చెప్పండి, నా దృష్టిలో చెడిపోయిన వ్యక్తిగా కనపడుతున్నావు, చెడిపోయిన వ్యక్తిగా నీవున్నావు. అందుకే పైన అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు తోసివేసి నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారితో నీవు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కాపటముతో కల్పించుచున్నది. దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు కావాలి అని. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. నేను మౌనంగా ఉంటానికి కారణం ఏంటి చెప్పండి, నీవు దిద్దుకోవాలి అని. నీ ప్రవర్తన దిద్దుకుంటావని, కానీ నీ ప్రవర్తనలో ఆయనకి ఇష్టము లేని క్రియలు, ఇష్టము లేని సావాసాలు, అలాగే నీ సహోదరుల మీద, అలాగే నీవు వ్యభిచారులతోనూ దొంగలతోనూ ఏవైతే చేయొద్దని ఆయన నీకు ఆజ్ఞ ఇచ్చున్నాడో వాటన్నిటినీ నువ్వు చేస్తూనే ఉన్నావు, దిద్దుకోవటం లేదు. దిద్దుబాటు నీకు ఎలా ఉందో చెప్పండి, అసహ్యముగా ఉన్నది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు ఇప్పుడే అసహ్యం అయితే అక్కడ దేవుడే ఉంటున్నారు చెప్పండి, ఆయన నిన్ను ఒకరోజు గద్దించనయ్యి ఉన్నాడు, అప్పుడు నిన్ను తప్పించేవారు ఎవరు లేరు. ఈ లోకము గతించిపోతుంది, లోకాస్తులు గతించిపోతున్నాయి, నీకు ఇచ్చిన ఆయుష్కాలము, నీ ఎడల చేసిన మేళ్ళు, నీ మీద పెట్టుకున్న ఆశలు, నేను నిన్న ఎంత గొప్పదానిగా గొప్పవాడిగా చేసి నా ఆశలను నెరవేర్చాలి అనుకుంటే నీ తలంపులు నీ ఆలోచనలే. నీవు బొత్తిగా చెడిపోయిన స్థితిలో నా ఎదుట కనపడుతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి మరసు వారులారా జాగ్రత్త అని దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో మనం సజీవులుగా ఉన్నాము అంటే మనం ఏ రీతిగా మనం దిద్దుకుంటున్నాం. ఈరోజు ఆయుష్ నీకు ఇచ్చిన దేవుడు నిన్ను సజీవురాలుగా నిలబెట్టి నీ స్థితిని ఒక్కసారి గుర్తించి దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి నిన్ను మార్చి ఉన్నాడో ఆ మొదటి క్రియలను చేసి మారు మనసు పొందు. ఇప్పుడైనా నీవు మారు మనసు పొందు అంటున్నాడు. మారు మనసు పొందకపోతే దేవుని శిక్షకు నీవు గురి అవుతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త ఆయన ఏమంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 3:8 చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుస్తున్నాడు కనుక పాపము చేయు ప్రతి వాడు అపవాది. ఏమన్నారు చెప్పండి, అపవాది మొదట నుండి పాపము చేయుస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 1 యోహానమా కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 1 యోహాను 3:8 అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి, మొదట నుండి వాడు పాపము చేస్తున్నాడు, చేపిస్తున్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు చెప్పండి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. అపవాది చేతులలో ఎంతమంది బానిసలుగా ఉన్నారు, అపవాది చేత ఎంతమంది ఈరోజు ఆ బంధకాలలో పడి ఉన్నారు. ఆ అపవాది క్రియలను లయపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి,
నిన్ను రక్షించడానికి నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చారు ఈ లోకానికి చెప్పండి. నీ అపవాది క్రియల చేత నీవు నడిపించబడుతున్న కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు కనుక అపవాది చేతుల్లో నుండి నిన్ను విడిపించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఇప్పుడైనా నీవు గుర్తించి దిద్దుకుంటే నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆయనతో నిరంతరము జీవిస్తాం. నిరంతరము జీవించాలని కానీ నిరంతరము నీవు శిక్షకు గురి కావాలని దేవుడు నిన్ను కోరుకోవట్లేదు. ఇంకా నీకు ఆయుష్కాలం ఇచ్చి నిరంతరము నీవు నాతో జీవించాలి అని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో అపవాది క్రియలను లయపరిచి మానవులకు ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్షణ ఆనందాన్ని ఆయన కలగ చేశాడంట. కనుకనే దేవుడు ఈ లోకంలో నిన్ను కాపాడుడు కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం దొంగతనమును హత్యయు నాశనమును చేయుటకు వచ్చెను కాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దేనికి వస్తాడు చెప్పండి? దొంగ దొంగతనమునకు హత్య నాశనము చేయుటకు ఏం చేస్తాడు చెప్పండి? వచ్చెను కాని మరి దేనికి రాడు. దేనికి రాడు చెప్పమ్మా. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? గొర్రెలకు సమృద్ధి కలిగిన జీవము ఇవ్వుటకు నేను వచ్చి ఉన్నాను. అపవాది చేతుల్లో నుంచి నిన్ను విడిపించి, పాపపు బంధకాలలో నుంచి నిన్ను విడిపించి, అపవాదికి నీవు బానిసగా ఉన్న దినాలు, ఆ పరిస్థితి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, దొంగతనానికి నాశనము చేయటానికి హత్య చేయటానికి వాడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. కానీ దేవుని కుమారుడి లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన అపవాది క్రియలను లయపరిచి ఆయన గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నా గొర్రెలకు నేనేం చేస్తాను చెప్పండి? నిత్య జీవాన్ని ఇస్తున్నాను. నిత్యము నీవు జీవించాలి అని, నా గొర్రెలకు సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వట కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. కనుక దొంగతనానికి హత్యకు వాడేం చేస్తాడు చెప్పండి? నాశనము చేయడానికి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, దేవుడు ఏదైతే నిన్ను కట్టి సమృద్ధిలో ఉంచాడో ఆ సమృద్ధి కలిగిన జీవాన్ని దొంగిలించి నిన్నేం చేస్తాడు చెప్పండి? నాశనము చేయాలని దొంగ నీలో ప్రవేశించాడు. దొంగ ఇప్పుడు ప్రవేశించాడు. కనుక నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఈరోజు నాశనము చేయాలని వాడు ప్రవేశించాడు. కనుక దేవుడు అంటున్నాడు, నా గొర్రెలకు నిత్య జీవాన్ని, మరి దేవుడైన సమృద్ధి కలిగిన జీవమును ఇవ్వటానికి ఈ లోకానికి నేను వచ్చాను. ఆ సత్యాన్ని నీవు గ్రహించు. ఆ సత్యాన్ని నీవు గ్రహించావనుకో తక్షణమే నీ సునీతి మార్గాలు ఏం చేస్తావు చెప్పండి? విడిచిపెట్టేస్తావు. నీ సునీతి మార్గాలలో నడిచే నడకలను,
విడిసిపెట్టి దేవుని చిత్తము నీలో జరగాలి అని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేనికి నిత్య జీవానికి నిన్ను వారసురాలుగా వారసుడగా చేయాలి అని ఆ ప్రణాళికలు నీలో నెరవేర్తాయి లేదా దొంగ ఏం చేస్తాడు చెప్పండి నాశనము చేసి నిన్ను హత్య చేసి నిన్ను ఏం చేస్తాడు చెప్పండి నాశనము చేసి నీ పేరు భూమి మీద లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అలాంటి పరిస్థితిలో మనము ఉన్నప్పుడు ఎవరాశలు నెరవేర్చాలి చెప్పండి మనం అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి యోహాను సువార్త మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలని నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు వాడు నిలిసిన వాడు కాదు వాని యందు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే వాడు మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు వాడు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలనే మీరు నెరవేర్చగోరుచున్నాడు కనుక ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు వాడు నిలిచిన వాడు కాదు కనుక వాని యందు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును వాడు అబద్ధం ఆడినప్పుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కనుక ఆది నుండి కూడా వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి మోసగిస్తున్నాడు మీరు మీ తండ్రి ఆశలను నెరవేరుస్తారా మీ తండ్రి దురాశలను మీరు నెరవేరుస్తారా ఈ లోకంలో దేవుడు అంటున్నాడు మనకు శరీరాను సంబంధమైన తండ్రులు ఉన్నారు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు మీ ఆత్మలను కాయిస్తున్నారు వారు మీ ఆత్మల గురించి లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు వారు చేయు బోధ మీకు వినపడుస్తున్నదా సంఘమా వినుము మీ తండ్రి దురాశలను నెరవేర్చేవారైతే అబద్ధములో మీరు నిలిచి ఉన్నారు వాడు సత్యమును వాడు ఎన్నడూ కూడా ఎరగడు వాడిలో సత్యమనే మాట లేనేలేదు కనుక వాడి మాటలన్నీ అబద్ధమే దొంగతనము నరహత్య నాశనము వాడి మార్గాలలో ఉన్నది ఆది నుంచి ఏం చేశాడు చెప్పండి ఆదిలో ఆదాము అవ్వలను మన పితరులను మోసం చేశాడు మన పితరులను మోసం చేసి మనలందరినీ కూడా ఈరోజు ఏం చేశాడు చెప్పండి పాపపు స్వభావాలకు మనలను అప్పగించాడు కనుక సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం సత్యాన్ని కళ్ళతో చూడలేకపోతున్నాం ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం మీ ఎడల చేసిన మేళ్లను గుర్తించలేకపోతున్నాం కనుకని అబద్ధపు మాటలు నమ్ముకుంటున్నాం అబద్ధములోనే నిలిచి ఉంటున్నాం వాడి ఆశలనే మనము నెరవేరుస్తున్నాం కనుక మీ తండ్రి ఆశలను మీరు నెరవేర్చేవారు కాదు అంటున్నాడు మీ అందరికీ మా వందనాలండి నా పేరు సౌందర్య నా భర్త పేరు రాజేష్ మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మాకు గర్భఫలం లేదండి నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి చాలా నెలలు తర్వాత వచ్చేది అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ ప్రెగ్నెంట్ వచ్చింది లేకపోతే రాదని చెప్పారు ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి
ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారి గారు బలపరుస్తున్న మాటలు మట్టి వాక్యాలను మట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళమండి అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నానండి ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి అసలే నాకు రావాయి మంత్ ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారు అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని సంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2వ తారీఖు మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ గొప్ప దీవించిన కాక అందరికీ వందనాలు నా పేరు లీలా అండి నేను తిరువురు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము నా తల్లి దేవుడు నమ్ముకుంది మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను నా నిఖిలా అండి నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు అసలు కూర్చునేదే కాదు బాగా యాక్టివ్ దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు అసలు ఓ గొంతులేస్తూ ఉండేది అసలు ఎక్కడా కూర్చునేదే కాదు అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు నన్ను బాగా చూసుకుంటారండి ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నా హృదయం ఎంతో దుఃఖంతోనేంటి అన్నది నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్ నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి అమ్మగారు ప్రార్థన అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు నా భర్త నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదపడాలని నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది దేవుడు ఎంతో మేలు చేశాడు దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్
దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నా కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టి వస్తుందమ్మా. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. నీకు ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం మా తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు. డాక్టర్ గారు ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఎంట్రీ ఫీజు కాడ చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడని 2-3 వారాలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు. కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా ఎల్లు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్షిని దీవించునుగా.